ఏలూరు జిల్లా పోలవరం మండలంలో పాతపట్టిసం, కొత్తపట్టిసం, గూటాల గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. కొత్తపట్టిసల్లో 50 లక్షల ఖర్చుతో పక్కా డ్రైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం. ఎంపీడీఓ జి శ్రీను, వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, ఎంపీటీసీలు వలవల వరలక్ష్మి, ఆకుల వరలక్ష్మి, మహిళా నాయకురాలు షేక్ ఫాతిమానీసా, సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో రైతులకు అందుబాటులోనే ఎరువులు ఉండాలి, విత్తనాలు ఉండాలి, రైతులకు సేవలు అందించాలని ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుల కోసం వాళ్ళు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి 40 లక్షల రూపాయలతో ఈరోజు దూరాన్ని ఈ పశ్చిమ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇలా నియోజకవర్గంలో 15 వ్యవసాయ గోడాన్ని నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ గోడాన్ కూడా 40 లక్షలు. ఇలా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. రైతులకి పెద్ద ఎత్తున మరి పీట వేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం, సకాలంలో వాళ్ళ యొక్క ఎరువులు అందించడం, విత్తనాలు ఇవ్వడం గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు.